ప్రేమలో ఎప్పుడు నిజాయితీ ఉంటుంది, పెళ్లిలో ఎప్పుడు కొంత మోసం, దగ అబద్ధం ఉంటుంది. ఈ పెళ్లి మ్యారేజ్ ఎ లాంగ్ బోరింగ్ yet inevitable compulsion. మ్యారేజ్ సస్టైన్ కావాలంటే మాత్రం మొగుడు పిల్లలు ఇద్దరికి కాఫీలో షుగర్ లాగా కొంచెం దగ మోసం అవసరం. సంసారంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా తుఫాన్లు అయిపోతాయి, కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాలు కూడా చల్లగా జారిపోతుంటాయి. ఆ రోజు మా కజిన్ నీరజ్ ఆఫీస్ కి 10 సార్లు ఫోన్ చేసింది. అందులోను డిసెంబర్ నెల సెలవులు లేవు, కొలీగ్స్ ఇద్దరు ముగ్గురు సెలవుల్లో ఉన్నారు. ఒకవేళ కుదిరిన మేనేజర్ బకాసురుడు పర్మిషన్ ఇవ్వడని ఎంత చెప్పినా నీరజ వినలేదు. ఒకటే ఏడుపు, న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా, ఏదో చిన్న విషయానికి గొడవ పడి ఉంటారని అనుకున్నాను. ఈ తింగతి కోతిపుని బ్రహ్మాండంగా చేస్తుందని నేను ఆఫీస్కి డుమ్మా కొట్టా. నీర్జా, ఏం జరిగింది? ముఖం ఎందుకు అలా వాచిపోయింది? ఏం జరిగింది? తప్పు చేశానక్క, చాలా తప్పు చేశానక్క. అసలు ఏం జరిగిందో చెప్పు నీరజా. అందరి ఇళ్లలోనూ ఉండేది మట్టిపోయే, నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది? నచ్చరు ఈసారి, సల్మాన్ ఖాన్ ట్రై చేద్దాం. సరే. అమ్మా ఒక నిమిషం, ఆ వ్యాలెట్ ఆ బాక్స్ పక్క నుండి తీసుకో. బాగున్నామే, హ్యాపీగా ఉన్నాం. అమ్మా ఒక పాతకాల ప్యాలెస్ లో దించి మహారాణిలా చూసుకుంటున్నాడు. మంచి నైబర్హుడ్ ఉండే అపార్ట్మెంట్ షిఫ్ట్ అవుదామంటే వీళ్ళు ఆర్టిస్టిక్ గా ఉందంటాడు. అబ్బా విన్నాడే మొండి నా కొడుకు. నీకన్నానా? గొంతు పిసికేయాలి. ఎప్పుడు అల్లుండే వెనికేసుకొస్తావు. నువ్వు నన్ను కన్నావా కొన్నావా? తెల్లారి ఎప్పుడో వెళ్ళిపోతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఏమన్నా అడిగామనుకో ఎంటి పూర్తిగా కంపెనీ నాకే వదిలేశాడని, ఆ గుడ్ విల్ కాపాడుకోవాలని పెద్ద లెక్చర్ ఇస్తాడు. ఇంతకీ ఆ కంపెనీలో వీడొక్కడే జీతం తీసుకుంటున్నట్లు, మిగతా వాళ్ళందరూ ఊరికనే పనిచేసినట్టు. బిల్డప్ ఒకటి. టీవీని చూసి చూసి బోరింగ్ ఉందమ్మా. బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని నీ కూతురు నాకు బోర్ కొట్టిచ్చేస్తుంది. ఎప్పుడు ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు కోపంగా ఉంటుందో తెలియక చచ్చిపోతున్నాను. జడ చూసి పడిపోయా. అది ఎవరితో? దీని ఫ్రెండ్ జడ ఓల్డ్ ఫ్యాషన్ అందని జుట్టు కత్తిరించుకొని పెళ్లిపేటల మీదకి వచ్చింది. జడ దక్కలేదు, నాగుపాం మాత్రం మెడకు చుట్టుకుంది. ఆ పరమాత్ముడే నన్ను కాపాడాలి. అమ్మా ఈ వీర నిజాయితీ పరుడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన కారు అవసరం లేదని టూ వీలర్ మీద వెళ్తున్నాడు. అమ్మా నాన్నలాగా బాగా లంచాలు తినమని చెప్పవే తెచ్చిన జీతం షాపింగ్ కూడా సరిపోవట్లేదు. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ని పెళ్లి చేసుకుంటానంటే వాడికి బట్టతల ముదురు మొహం అని నానా మాటలని ఈ చెద్దనంగాడికి కట్టబెట్టావు. అమ్మమ్మ ఆయన అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలంట, నువ్వు మధ్యాహ్నం ఫోన్ చేయవే. పగులు లేదు కదరా బాబు నీకు, ప్రతిసారి జుట్టు మొత్తం విప్పి నాన్న గందరగోళం చేస్తావు కదరా జుట్టు బిచ్చోడా. నేను నీకు సరిపోను కానీ వెళ్ళి ఆ ఎదురింటి దాన్ని తగులుకో, సరిపోతుంది. లేలే ఆఫీస్ టైం అవుతుంది.
బయల్దేరు ఆఫీస్ టైం అవుతుంది వావ్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ బ్యూటీ ఏమైనా నువ్వు చెప్పిన దానికంటే అందంగానే ఉంది పాపం ఆ పిల్ల కష్టాలు అవి అయినా ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా వెళ్ళి చదువుకోవచ్చు కదా మా అమ్మను 10th లోనే పెళ్లి చేయమని అడిగాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కుదరదని చెప్పి నన్ను పోరి పోరి చదివిస్తే ఎంసీఏ వరకు వచ్చా ఎంసీఏ ఫైనల్ ఎగ్జామ్స్ రోజు సాయంత్రమే టెస్ట్ బుక్ ని పరపరమని చించేసా నాకు ఎప్పుడైనా నిద్ర రాకపోతే పుస్తకం పట్టుకుంటా తక్కువ నిద్ర వచ్చేస్తుంది ఈ ఉద్యోగాలు చేయడాలు చదువుకోవడాలు మన దగ్గర జాంతానే వెళ్ళి వెళ్ళా మా ఆఫీస్ టైం అవుతుంది ఏడుకొండలవాడ వెంకటరమణ నన్ను నువ్వే కాపాడాలి తండ్రి బై రాక్షసి చెప్పు రాక్షసినే కళ్ళు పీకేస్తా గెల్లడంలో ఓల్డ్ ఛాంపియన్ వే నువ్వు అబ్బా నేను గిల్లానా నేను గిల్లానంటే 1/4 kg మటన్ చేతికి రావాలి ఆ చీపురు ముఖం బొండాన్ని పట్టుకొని నా ముందు స్టన్నింగ్ బ్యూటీ అంటావా నీకంత అసూయ కలుగుతుంది అనుకోలేదే అంత లేదమ్మా ఆ బొండాన్ని పట్టుకొని స్టన్నింగ్ బ్యూటీ అంటే ఎవరికైనా ఎక్కడంటే అక్కడ మండుద్ది ఆ అందాలు రాసి నీకు బొండంగా కనిపించినట్టే నాకు స్టన్నింగ్ బ్యూటీగా కనిపించుండొచ్చు మీరు ఆల్సో సో బ్యూటిఫుల్ యార్ ఆల్సో నా ఆగు 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 అబ్బా ఏ ఏ సే నీరు ఇస్ ద ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ ది ఎర్త్ సే ఓకే నీరు ఇస్ ద సెక్సీస్ట్ గర్ల్ ఆన్ ది ఎర్త్ హలో హలో సార్ ఆ చెప్పు బాయిలర్ మీద వర్కర్స్ కి యాక్సిడెంట్ అయింది మీరు వెంటనే రావాలి వచ్చేస్తున్నాను నేను ఒక 1/2 hour లో వచ్చేస్తున్నాను ఓకే అర్జెంట్ గా వెళ్ళాలరా బాయిలర్ మీద నుంచి మనిషి పడిపోయాడంట ఒక 1 hour లో వచ్చేస్తాను ప్లీజ్ ఏంటి 1 hour లో వస్తావా ఇక్కడి నుంచి పోవడానికి 1 hour టైం పడుతుంది ఇంకా నువ్వు వచ్చేది తెల్లవారుజామునే అయినా వారంలో 5 రోజులు జరిగే భాగోత్మే కదా సారీ రా ఐ హావ్ టు గో పిల్లని రాజేష్ తగులుకున్నాడా నాకు ఆ అమ్మాయికి ఏమైందనే దిగులు పట్టుకుంది ఆ అమ్మాయి గురించి రకరకాలుగా ఆలోచించడం మొదలు పెట్టాను ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకున్నారా ఆ అమ్మాయికి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ఎవరైనా చంపేశారా అని పేపర్స్ న్యూస్ ఛానల్ చూడడం మొదలుపెట్టాను ఒక్కోసారి ఆ అమ్మాయికి తన పిల్లతో పెళ్ళైనట్లు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నట్లు ఊహించుకోవడం మొదలుపెట్టాను
ఆ అమ్మాయిలో ఉన్న ఏదో అట్రాక్షన్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ టెంపరీతనం, ఆ కేర్లెస్నెస్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. కొంపదీసి రాజేష్కి ఏమన్నా తెలిసిందా? అలా ఎద్దు ముద్దులు కాకుండా సరిగ్గా చెప్పేశావు, తెలిసిందా లేదా? తెలీదక్క. నంగిలాగా చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తుంది చూడు. కొంపదీసి నీకు ఆ బొంబయోడు ఏమన్నా నచ్చాడా? అక్క చూడు నీరజ, సంసారం గుట్టు వ్యాధి రట్టు. ఎంత పెట్టి వెళ్ళాడు? రాత్రిద్ర పట్టడం లేదు. నాపై ఉన్న కోపాన్ని రాజేష్ పై చూపించి తనని వేధిస్తున్నాను అక్క. అరే భలే ఉందే, ఎప్పుడు కొన్నావు?
చూడమ్మా, నువ్వు కోటి చూడాలి, నీ మొగుడు పెద్ద ఇంజనీర్ గా రిటైర్ అయిపోయాడు, మీ ఇద్దరికి పని పాట ఏమి లేదా? తెల్లారి మధ్యాహ్నం రాత్రి ఫోన్లు చేసి బాగున్నారా బాగున్నారా అని అడిగితే మేమేం చెప్పచ్చేది? ఇక్కడైనా చెడిపోవాలనా మీ ఉద్దేశం? సోదాపి, విషయం ఏంటో చెప్పమ్మా. నీకు బాగా కొవ్వెక్కినట్టుందే, అల్లుడికి ఫోన్ ఇవ్వు. ఆ సరే సరే సరే, ఆ దువ్వడం ఆపి మీ అత్తగారు ఏదో నీతో మాట్లాడాలంట, మాట్లాడు. హలో. ఏంటయ్యా నీ పెళ్ళం బోడి లెవెల్ మాటలు మాట్లాడుతుంది? దేవికి సంబంధం కుదిరింది, ఆ మాట చెప్దామంటే మహాతల్లి నా మీద చూపిస్తుంది ప్రతాపం. నువ్వు సరైనడే దొరికావు. ఆ కోతిని నెత్తికెక్కించుకోదు, నువ్వు కొంచెం కంట్రోల్ చేయి. నేను కంట్రోల్ చేయాలా? రేపు మీ వాళ్ళతో కూడా ఇలానే మాట్లాడుతుంది, పెన్షన్ లక్షణం అని నా ముఖాన్ని వస్తారు. జస్ట్ ఐ కెన్ లవ్ హర్ అత్తయ్య. అత్తయ్య నేను ఆఫ్టర్నూన్ కాల్ చేస్తాను. నీరు నీరు ఎక్కడే వినపట్లేదేంటి? ఏంటి పొద్దున నన్ను పని చేసుకోనేవా? నేనేం చేశానరా, ఈ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగమే అంతరా. ఒక 2 మంత్స్ ఆగు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం. హలో. ఓకే, నేను ఒక్క 1/2 అవర్లో వచ్చేస్తాను. ఓకే. పడి కుక్కలాగా కరిచేస్తుంది ఈ తింగర్ది. ఏం తప్పు చేశానబ్బా? ఏం అర్థం కావట్లేదు, చచ్చిపోతున్నాను. సార్, 5 మినిట్స్ నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, ఎండి గారు లైన్లో ఉన్నారు. హలో సార్. లంచమా? ఏంట్రా, ఏమైంది? ప్రతిదానికి ఎందుకలా పెడద్దాలు తీస్తావు? పెడద్దాలు కాదు, అదే అర్థం. నీకెప్పుడు పందిలా అదయ్యావా? పాలిష్ చేస్తా, మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. కావాలంటే గొంతు పిసుకు చంపే, ఇట్లా వేధించొద్దు. హలో. హలో సార్. నిర్మల. లేదు లేదు లేదు, ఇవాళ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఈ రోజుకి వెంకటేశ్వరులు ఛార్జ్ తీసుకోమని చెప్పాడు. అలాగే సార్. మరి ఎండి గారు? సరే సరే సరే, నేను చూసుకో. బాయ్. ఏంటి కట్ చేశారు? హలో. హలో మేడం. సార్కి ఆరోగ్యం ఎలా ఉంది మేడం? సార్కి ఏమైంది? లేదు, ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి చెప్పారు. మరి ఎండి గారు కాంటాక్ట్ చేయమని చెప్పారు, అందుకే. కాసేపు ఆగు, నేనే కాంటాక్ట్ చేసి చెప్తాను. ఓకే మేడం.
ఎక్కడున్నా రాజేష్ ఎవరు? ఏమైంది సార్? కెనాల్ దగ్గర తాగి పడున్నారు. బైక్ కూడా చెట్టు గుద్దినట్టుంది. నిన్న టెల్తో తీసుకొచ్చాను మేడం. ఇవ్వండి బైక్ కీస్. జాగ్రత్త మేడం. గడియారములు ఎవరు వెనక్కి తిప్పలేరు. జరిగిందని మార్చలేరు. గతం గత. జరిగిందని గురించి తలుచుకుంటూ బ్రతుకుని నరకం చేసుకోవద్దు. మర్చిపోయి సుఖంగా ఉండు. ఒక్క జన్మే మళ్ళీ లేదు. ఆడినా పాడినా పడిపోయినా. వెళ్ళి స్నానం చేసిరా. షాపింగ్కి వెళ్దాం. అక్క చెప్పేది విను, చెప్పింది చెయ్యి. వెళ్ళు. అద్దంలో ప్రాక్టీస్ చేయడం ఏంటి? ఏమో నా వల్ల అవుతుందా? నేను చేయగలనా? అయినా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏం జిల్లా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ. సరే బయలుదేద్దామా? ఆ డబ్బులు ఎక్కడా? ఏ డబ్బులు? ఇంకా వివరంగా చెప్పాలా? నీ సంపాదన. వెళ్దామా? అదేం సర్టిఫికేట్ కాదు చేతో పట్టుకోవడానికి. లోపల పెట్టు. అవునే, ఆ పెద్ద మనిషి ఎవరు? నన్ను అడిగా కాబట్టి సరిపోయింది. అదే రాజేష్ నడితే 3 గంటల పాటు చెప్తాడు. అతని పేరు రాజప్ప. మెడ్రాస్ ఓల్డ్ బిఏ. 100 ఎకరాలు ఖాళీ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటో ఒకటే మిగిలింది. ఓకే, బయలుదేద్దాం పద. అటు చూడు, రేబాన్ ఉన్నాయా? అందుకంటే మంచి కంపెనీలు ఉన్నాయి మేడం. ఇది డాన్స్ సినిమా నాగార్జున వాడాను మేడం. ఇది డాన్ సినిమాలో నాగార్జున వాడేదా? మంచి సినిమాయే. పెళ్ళయిందా? కాలేదు మేడం, ఇంట్లో వాళ్ళు గట్టిగా చూస్తున్నారు. నెత్తి మీద ఏమీ లేదు. ఎలా కుదురుతుంది చెప్పు. టీవీలో పేపర్లో యాడ్ చూసి అన్ని లోషన్లు వాడేశాను మేడం. అన్ని వాడేశావు? అవును మేడం. ఓ పని చెయ్యి, వరుసగా 3 సార్లు వెంకటేశానికి జుట్టు ఇచ్చావనుకో. పెరుగుతుందా మేడం? నాడు వరకు పెరుగుతుంది. మీ ఆవిడ జడ కూడా వేయించుకోవచ్చు. సరే, ఇది ప్యాక్ చేయమంటాను. ఇది గిఫ్ట్ ప్యాక్ చేయి. ఓకే మేడం. వెళ్ళి ఉండిలో డబ్బులు వేసిరా. అమ్మయ్యా, ఏ తింగదానా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంటి దగ్గర హెడ్ మాస్టర్ మొగుడు, దయ్యం లాంటి బిడ్డలు ఎదురు చూస్తుంటారు. వెళ్ళగానే ఏమైంది, ఎందుకు లేట్ అని క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దానికి సమాధానం రాసి ఇంట్లోకి వెళ్ళాలి. వస్తాను.
ఆటో ఆటో ఎప్పుడు కరుస్తావో, ఎప్పుడు ఏడుస్తావో, ఎప్పుడు బాధపడతావో, ఎప్పుడు సంతోషంగా ఉంటావో నాకు అసలు అర్థమే కావట్లేదు. నీతో మాట్లాడనే మాట్లాడకూడదు అనుకున్నా, నువ్వు వచ్చి మీద పడేసరికి నా కోపం అంతా పైకి ఎగిరిపోయింది. అట్లే ఐసైపోయా. చీరలోను కత్తిలో ఉన్నా తెలుసా? చెవుల పువ్వ. హలో. హలో సార్. హలో మేడం. సార్ ఉన్నారా? చెప్పు నిర్మల. ఎండి గారు లైన్లో ఉన్నారు సార్, ని వెంటనే రమ్మంటున్నారు. సార్కి 1 వీక్ నుంచి మోషన్స్ అవుతున్నాయి, ఇంకో 1 వీక్ వరకు మోషన్స్ ఉంటాయి. ఈ విషయం ఎండి గారితో చెప్పు ప్లీజ్. డోంట్ డిస్టర్బ్.